రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారి మల్లా భావనకు న్యాయం జరగాలని విశాఖ జిల్లా పాతపెందుర్తి పాఠశాల వద్ద తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కనీస వసతులు లేని పాఠశాల మాకు వద్దు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు గేట్లు విద్యార్థులకు మౌలిక వసతులు లేవంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. చిన్నారి భావన చనిపోయి 24 గంటలైనా పాఠశాల యాజమాన్యం చిన్నారి వద్దకు రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరిచారు. పాఠశాలకు గేటు ఉంటే ఈ రోజు మా పాప మృత్యువాత పడేది కాదు అంటూ కన్నీరు మున్నీరయ్యారు. భారీగా తరలివచ్చిన పోలీసులు తల్లిదండ్రులను గ్రామస్తులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు డామ్ డామ్ అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. చిన్నారి భావనకు జరిగిన రోడ్డు ప్రమాదం మరి వేరే పిల్లలకు జరగకూడదని వెంటనే గేట్లు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని పాఠశాల యాజమాన్యం వద్ద ప్రాధేయపడ్డారు. భావన రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కారణం పాఠశాల యాజమాన్యం అంటూ గ్రామస్తులు తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఇప్పుడు గేట్లు నువ్వు మార్నింగ్ చదవడానికి చూసాడు గేట్లు వేస్తున్నాయి. ఆ డిస్పాట్లు గేట్లు వచ్చినప్పుడు మా పాపను మాకు తెచ్చేయండి అంతే కదనా. ఎవరిని అడిగింది? ఎవరిని మేడం అడిగింది? వాష్రూమ్ కి ఇబ్బంది. వాష్రూమ్ ఇబ్బంది చెప్పాలి కదా, ఇటు పక్కన చెప్తుంది అంతే కదా. నీకు 150 మందికి మేము ఇద్దరు ఉన్నాం, మా మీరు అసలు చేత కాలినప్పుడు మీరు రిజల్ట్ చేసేయండి. గేట్లు కానీ ఉంటే మా పాప తెచ్చుకోదన్న. ఇప్పుడు గేట్లు అంత సింపుల్ కేసు, అదే మా పాప తెచ్చేయండి. మేము నోరు మూసి వెళ్ళిపోతాం. ఒక్కలు మాట్లాడండి, ఒక్కలు మాట్లాడండి. పంట చేసిన వాళ్ళకి మా పిల్లలకే రక్షణ లేదు. ఇక్కడ 100 రూపాయలు కూలి పెట్టారు, చాలా పేద ఫ్యామిలీ. ఇప్పుడు ఆ తల్లికి ఎవరు న్యాయం చేస్తారు? పదిహేను